అనంతపురం జిల్లా హిందూపురంలో అగ్రిగోల్డ్ బాధితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అగ్రిగోల్డ్ బాసట కమిటీ హిందూపురం పార్లమెంట్ కన్వీనర్ ఇందాద్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఇంతవరకు నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు కూడా చేయలేని విధంగా బీద పడుకు బలహీన వర్గాలకు మోసపోయిన ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఏదైతే పాదయాత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు దాదాపుగా 7,76,000 మందికి 650 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిన చరిత్ర మన ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 3,000 మంది అగ్రిగోల్డ్ బాధితులు అలాగే ఏజెంట్లు చనిపోయినా కూడా చెల్లించని మోసగాడు చంద్రబాబు.